ఇది గ్యాస్ కట్ ఓకే ఓకే నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈ రోజు మనం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో ఉన్న సోమారం గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం మనం ఉన్నది హరిణి ఫిష్ సీడ్ ఫామ్ మనతో పాటు వేముల మనోజ్ గారు ఉన్నారు మనోజ్ గారు ఇక్కడే ఈ ఫామ్ లో మెయింటైన్ చేస్తూ ఉన్నారు వారికి ఈ ఫామ్ మీద చాలా అనుభవం ఉన్నది చేప పిల్లల పెంపకంలో ప్రభుత్వం సైడ్ నుంచి శిక్షణ కూడా పూర్తి చేసిన మనోజ్ కుమార్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఫామ్ పాండ్లలో చేప పిల్లలు పెంచుకోవాలి అంటే ఎన్ని చేప పిల్లలు పెంచాల్సిన అవసరం ఉంటుంది ఎన్ని రోజులు పెంచితే రైతు ఎన్ని ఎంత లావు చేప పిల్లల్ని పొందగలుగుతారు తద్వారా రైతు ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుంది అనే విషయాల్ని కూడా మనోజ్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం ఎన్ని సంవత్సరాల నుంచి చేప పిల్లల పెంపకంలో మీకు అనుభవం ఉంది ఇక్కడ నాకు ఒక 2 ఇయర్స్ నుంచి ఉంది 2 ఇయర్స్ 2 ఇయర్స్ అంటే మీరు ఏదో శిక్షణ తీసుకున్నారని కూడా విన్నాం పాలేరు ట్రైనింగ్ రీసెర్చ్ స్టేషన్లో హ్యాచరీ ట్రైనింగ్ పొందాను ఇది చేప పిల్లల గుడ్డు బాడీ తీయడం అట్లా ఎన్ని సంవత్సరాల పాటు ట్రైనింగ్ దానికి మాకు 25 డేస్ ట్రైనింగ్ ట్రైనింగ్ అక్కడ ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా సర్టిఫికేట్ ఉందండి మీరు ఏం చదువుకున్నారు అంతకుముందు మామూలుగా నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ సెటిల్ అయ్యాను చేప పిల్లల ఆసక్తి ఉంది కొంచెం మా అట్లా మా మావయ్యలకు ఉందని చెప్పేసి ఈ ఫీల్డ్ దిగిపోయాను ఎన్ని రకాల చేప పిల్లలు పెంచుతారు ఇక్కడ మీరు 5 రకాల చేప పిల్లలు రవ్వ బొచ్చ బంగారు తీగ గ్యాస్ కట్ గడ్డి చేప మోజు పులసలు అంటారు నార్మల్గా నాటు పులుసు అంటారు ఓకే అంటే ఎన్ని రోజుల పిల్లల్ని మీరు అంటే ఏ సైజ్ పిల్లల్ని ఇస్తారు రైతులు కావాలంటే మనం అంగుళం నుంచి ఒకవేళ మీకు ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే స్పాన్ నుంచి కూడా ఇవ్వగలుగుతాం మనం స్పాన్ టు 0 సైజ్ దాకా మనం అంటే 0.25 కిలో సైజ్ వరకు కూడా మనం పిల్ల సప్లై చేయగలుగుతాం చేస్తారు మామూలుగా జనరల్గా రైతు పెంచుకోవాలనుకుంటే ఏ సైజ్ చేప పిల్ల తీసుకొని పోతే బాగుంటుంది కమర్షియల్ వాళ్ళకైతేనేమో 0 సైజ్ తీసుకోపోవాలి లేదు కొంచెం మా అంత పెట్టుబడి పెట్టలేము అంత పిల్ల మేము కొనలేము అన్న రైతులు చిన్న 2 అంగుళాలు 3 అంగుళాల పిల్ల సాటిస్ఫైడ్ కమర్షియల్ అంటే చెరువుల్లో పెద్ద చెరువు మామూలుగా లేదంటే ఫామ్ పాండ్లలో ఇట్లా పెంచుకోవాలి ఫామ్ పాండ్లు కొంతమంది ఏంటంటే కొంతమంది మనకు ఏదో ఒకటి చేయాలి పెంచుకోవాలి మన సరదా కోసం అని చెప్పి చాలామంది ఉంటారు కొంతమంది ఏమో మన వారికి తినడానికైనా పెంచుకోవడానికి కొంతమంది ఉంటారు అట్లా ఏంటంటే వాళ్ళు కొంచెం ఈ సైజ్ అయినా రోజు డైలీ ఫీడింగ్ వేసుకునే కొద్ది వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది వాళ్ళకి కొంతమందికి ఒక 2 గుంటల్లో ఫామ్ పాండ్ ఉంది ఒక రైతుకు ఎన్ని చేప పిల్లలు పెంచుకోవచ్చు దాంట్లో ఆయన గుంటకి 100 చొప్పున వేసుకోవచ్చు అండి మనం గుంటకి 100 చొప్పున ఒక 2 గుంటలు ఉంటే 200 పిల్లలు మన మట్టిగా 2 గుంటలలో మట్టి ఉందనుకోండి కొంచెం మంచిగా వండు కానీ అంత ఉంటే మనకి బంగారు తీగ కానీ మన మోసు కానీ ఇవి కొంచెం మంచిగా రికమెండెడ్ అనమాట ఇంకా కొంతమంది ఏంటంటే బొచ్చ కూడా బాగా రికమెండ్ చేస్తారు మన ఏరియాలో అట్లా ఇప్పుడు ఫామ్ పాండ్ అనే దాంట్లో ఈ మట్టి ఉండడానికి అవకాశం లేదు చాలా మంది కవర్ వేసుకుంటున్నారు కదా అందులో కూడా పెరుగుతాయి సార్ అందులో ఏంటంటే ఇప్పుడు మనకి రీసెంట్ గా గిఫ్ట్ తిలాపియా అని వచ్చింది గిఫ్ట్ తిలాపియా పెంచుకోవచ్చు మన ఫంగస్ పెంచుకోవచ్చు ఇవి ఏంటంటే ఫ్లోటింగ్ ద్వారా పెంచుకోవచ్చు అన్నమాట అవి పెరిగితే ఈ చేపలు పెంచుకోవడానికి స్కోప్ ఉంటుంది అయితే ఎన్ని ఇప్పుడు 100 చేపలు 200 చేపలు పెంచుకోవచ్చు అన్నారు 2 గుంటల ఫామ్ పాండ్ ఉన్న రైతు అయితే అందులో అన్ని ఒకే రకమైన చేపలు వేసుకోవాలా వేరు వేరు రకాల చేపలు ఇప్పుడు 4-3 రకాలు వేసుకోవచ్చు అండి అంటే వాటర్ లో 3 లేయర్స్ ఉంటాయి రవ్వ వచ్చేసి ఎప్పుడు పైన తిరుగుతుంది బొచ్చ ఎప్పుడు పైన ఉంటుంది రవ్వ వచ్చేసి మిడిల్ లో ఉంటుంది బంగారుతో గ్యాస్ కొట్టే మన మోజ వచ్చేసి కింద అడుగున తిరుగుతుంటుంది వేస్టేజ్ ఎక్కువ తింటుంటుంది 200 చేపలు 3 రకాల పిల్లలు తీసుకొని వెళ్ళి పెంచుకోవాలి ఎట్లా పడుతుంది అండి మామూలుగా ఇగో 2 అంగుళాల చేప 2 అంగుళాలు అయితే అంగుళానికి రూపాయలకు పడుతుంది సార్ మా 2 అంగుళాలకి 2 రూపాయలు 2 రూపాయలు అంటే 200 చేప పిల్లలు వేసుకోవాలనుకుంటే ఆయనకు వంద సుమారుగా 400 రూపాయలు వచ్చేస్తుంది దానికి ఎన్ని రోజుల పాటు పెంచితే పెద్ద కావడానికి అవకాశం ఉంటుంది 8 నెలల నుంచి 12 మంత్స్ పడుతుంది అండి 8 నెలల నుంచి సంవత్సరం కాలం పెంచితే ఎంత సైజ్ వస్తుంది మనకి కేజీ సైజ్ రావడానికి కేజీన్నర మేత పడుతుంది కేజీ సైజ్ రావడానికి కేజీన్నర మేత ఏం మేత వేసుకోవాలి వీళ్ళు ఇప్పుడు మట్టి కుండలు ఉంటేనేమో తవుడు చెక్క వేసుకోవాలి సార్ మన ఇట్లా సిమెంట్ కవర్ వేసి ఇట్లా ఉంటే మాత్రం లైట్గా తవుడు వేసుకుంటే ఏంటంటే డివో ప్రాబ్లం అనేది ఎక్కువ వస్తుంటుంది దాదాపు కానీ మనం వాటర్ చేంజ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి ఎప్పుడైతే మనకి చేప ఇంకా తిరగబడుతుంది ఎప్పుడైతే ఈ మూతులు పైకి ఎల్లబెడుతుంటాయి అన్నమాట మనకి డివోలు తగ్గిపోయిందని మనకి పైన మూతులు ఎల్లబెట్టినట్టు ఎమ్మడ సిగ్నల్ వచ్చేస్తుంటుంది అప్పుడు ఎమ్మడ వాటర్ దీని వాటర్ అయినా రొటేట్ చేసుకోవచ్చు లేకపోతే ఫ్రెష్ వాటర్ పెట్టుకుంటే బెటర్ ఇంకా మనకి అంటే అన్ని రోజులు చూడాలా లేదంటే జనరల్ గా 3 రోజులకు ఒకసారి ఒక 1 మంత్ కట్ట మార్చుకుంటే సరిపోతుంది 1 మంత్ ఒకసారి ఇంకా కొంతమంది తక్కువ రోజుల్లోనే మారిస్తే ఏం కాదు ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా సైజ్ పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది మనకి
ఇప్పుడు చేపల ఫామ్ పాండ్లో మోటార్ ద్వారా పోయిస్తారు, ఒకవేళ కాలువ ద్వారా పట్టేలాగా నేలలో కింద ఫామ్ పాండ్ ఉంది అనుకోండి, చేపలు ఎదురెక్కడానికి అవకాశం ఉంటుంది? వల కట్టుకోవాలి సార్, మనం చేపలు వెళ్ళిపోకుండా. లేకపోతే ఈ నుంచి కొంచెం డిస్టెన్స్ ఉంటే ఆ పైపు మన ఇట్లా అన్న గ్రీన్ పైప్ టైప్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా మంచి వచ్చేస్తుంది. ఇంకా పిల్లలు ఎక్కే కాలువ నేరుగా అందులోకి వచ్చి వల కూడా కట్టుకోలేకపోతే ఎదురెక్తాయి గాలి. అంతే. ఇప్పుడు 12 నెలలు 8 నెలల నుంచి 12 నెలల వరకు రైతు పెంచుకున్నాడండి, అంటే ఒక చేపకి కేజీన్నర ఫీడ్ వేసుకొని ఎంత బరువు కావడానికి అవకాశం ఉంటుంది? కేజీ నుంచి కేజీన్నర దాకా వస్తుందండి. కేజీన్నర వరకు. ఇప్పుడు 200 చేపలు పెంచుకున్నాడు కదా రైతు, ఫర్ సపోజ్ అనుకుందాము, ఎన్ని చేపలు బతకడానికి అవకాశం ఉంటుంది? బతకడానికి అంటే మనం ట్రాన్స్పోర్ట్ ఒకటి మెయిన్ ఉంటుందండి. ఏది? సీడ్ తీసుకెళ్లేటప్పుడు ఒకటి ఉంటుంది తీరు, అక్కడ పోసే విధానం ఒకటి ఉంటుంది. ఆ రెండు విధాలలో మనం నీట్గా చేసుకోగలితే 100% బతుకుతుంది. తీసుకెళ్లడంలో తీరు అంటే ఎట్లా తీసుకెళ్ళాలి, ఎంత టైంలో తీసుకెళ్ళాలి, ఏం జాగ్రత్తలు పాటించాలి? జాగ్రత్తలు అంటే ఇప్పుడు ప్యాకింగ్ అన్నప్పుడు నీట్గా ఒక ప్లేస్లో పెట్టుకోవడం, తీసుకుపోయి మనం ఇసిరేయడం. ఇప్పుడు ప్యాకెట్ తీసుకోపోతాం సార్, ప్యాకెట్ తీసుకొని నీళ్ళల్లో ఇచ్చేటప్పుడు ప్యాక్ చేస్తాం కదా, తీసుకుపోయి ఇట్లా గబ్బిలను వదిలేయకూడదు, తీసుకొని ప్యాకెట్ జింపి అట్లా పెట్టి ఒక 10 నిమిషాలు కాగానే అయ్యి వెళ్ళిపోతుంటాయి. ప్యాకెట్ జింపినాం కదా మనం, అలా వేయకూడదు, నీళ్ళల్లో పెట్టాలి. అంతసేపు వాటర్ దానికి కండిషన్ అవుతుంటుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, అలవాటు అవుతుంటుంది వాటర్కి. తీసుకెళ్లేటప్పుడు అంటే మీరు ఇక్కడ ప్యాక్ చేసి ఇస్తారు, ఎంత టైము, ఇంత టైంలో మళ్ళీ తీసుకెళ్లాలి అనేది ఏమైనా ఉంటుందా? ఏముండదు సార్, మనకు ఒక 8 to 9 hours ఉంటుంది ప్యాకెట్లో, అట్లా రిస్క్ ఉండదు. ఆక్సిజన్ కూడా ఆక్సిజన్ పెట్టిస్తాం కాబట్టి రిస్క్ ఉండదు. అక్కడ తీసుకెళ్ళాక 8 to 9 hours లోపల అక్కడ తీసుకెళ్ళి డైరెక్ట్ ఒకేసారి వదిలేయకుండా అందులో పెట్టి ప్యాకెట్ చింపేసి అట్లా కవర్ ఇట్లా మంచి ఇచ్చేదీసి ఇట్లా పెట్టి నీళ్ళలో పెట్టుకుంటే కద్దాం. ఆ వాటర్ అనేది అలవాటు ఏదైనా ఉంటుంది చేప. ఎన్ని రోజుల నుంచి ఫీడ్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి? ఎంబట్ నెక్స్ట్ డే నుంచి చేసుకోవచ్చు. రోజుకి ఎన్నిసార్లు ఇవ్వాలా? 2 times. ఏం ఫీడ్ వేసుకోవాలి వీళ్ళు ప్రధానంగా? మన తౌడు, పచ్చితవుడు, మన చెక్క కూడా వేసుకోవచ్చు. చెక్క కూడా ఒక 2 నెలల వరకు, ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి చెక్క కొంచెం తగ్గించుకొని శనగ చెక్క కానీ ఎక్కువ మనం ప్రిఫర్ చేస్తూ ఉన్నాం. బాగా బలంగా ఉంటుంది ఫిష్. పొద్దురుగుడు ఇట్లాంటివి ఉన్న దగ్గర అవి కూడా వేసుకోవచ్చు. పొద్దురుగుడు అంటే మొక్కజొన్న వేసుకోవచ్చు, మొక్కజొన్న పౌడరు మంచిగా ఉరకబెట్టుకొని అవి కూడా వేసుకోవచ్చు. తౌడు కానీ సోయాబీన్ కూడా, సోయాబీన్ ఇట్లాంటివి ఏవైనా వేసుకోవచ్చు. ఎంత పడుతుంది అంటారు? ఒక కేజీ, కేజీన్నర పడుతుందా? ఒక్కొక్కదానికి కేజీ నడపడతా 1 year. ఒక 1 year పాటు. ఓకే, ఎంత అంటే దానికి ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది? 50% వేసుకోవచ్చు సార్, మన మేత ఖర్చు కూడా తగ్గొచ్చు కూడా, ఎందుకంటే మన ఒక అందాదా 50% మామూలుగా మీరు రెగ్యులర్ ఇక్కడ వేస్తున్నారు కదా. తౌడు ఎంత ఖరీదు ఉంది ఇప్పుడు? ఇప్పుడు ప్రజెంట్ 21 to 24 పడుతుంది సార్. 24 రూపాయలు యావరేజ్, ఎక్కువ రేట్ ఎక్కువ వేసుకున్నప్పుడు 24 రూపాయలు కేజీ ఎక్కువ పడుతుంది. ఒక అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి రేట్లు, దాన్ని బట్టి ఒకసారి ఎక్కువ అవుతుంది, ఒక్కసారి తక్కువ. కేజీన్నర పడుతుంది అంటున్నారు కాబట్టి 36 రూపాయల నుంచి 40 రూపాయల దాకా ఒక చేప తిండికి ఖర్చు అవుతుంది. ఒకవేళ డిసీజ్ అట్లా వచ్చినప్పుడు మన ఉప్పు పసుపు కొట్టుకోవడం కానీ దాని వరకు ఒక 10 రూపీస్ వేసుకోవాలి పక్కకి, సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అంటే ఏ రకమైన వాటర్లో చేపలు తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది? మన బోర్ వాటర్ పెట్టుకోవచ్చు, కాలువ వాటర్ కూడా ప్రిఫరబుల్. ఉప్పు నీళ్ళు ఉన్నాయి, ఒకవేళ రైతుకి ఉప్పు నీళ్ళు ఉంటే ఇది కొంచెం సక్సెస్ కాదు సార్. అప్పుడు ఉప్పు నీళ్ళు సక్సెస్ కాదు, ఉప్పు నీళ్ళలో త్వరగా పెరగదు, చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది, మోర్టాలిటీ వస్తుంది. ఈ సౌట భూముల్లో అంటే వాగు పక్కన ఉన్న భూముల్లో పెరుగుతుందా నీళ్ళు కూడా ఉంటాయి? పర్ఫెక్ట్, అది కూడా ఎందుకంటే నీళ్ళు ఎప్పుడు ఉంటాయి, స్టాక్ ఉంటాయి కాబట్టి. చేప కావాల్సిందా వాటర్ కావాలి, ఎక్కువ సాల్ట్ ఉండకూడదు, సాల్ట్ ఉండదు, సాల్ట్ లేకుండా ఉంటే ఏం కాదు, మన ఫ్రెష్ వాటర్ కాలువ వాటర్ అయినా లేదు బోర్ వాటర్ అయితే ఇంకా మంచిది. కాలువ వాటర్ ఇంకా ప్రిఫరబుల్, బోర్ కంటే కాలువ వాటరే మంచిది. ఓకే, అంటే మీ దగ్గర తీసుకెళ్ళి పెంచుతున్న వాళ్ళలో ఇట్లా ఫామ్ పాండ్లలో 200 లేదంటే 300 చేపలు పెంచుతున్న వాళ్ళు మంచి దిగుబడి తీసుకున్నారు? మంచిగా ఉన్నారు సార్. కంచి మన దగ్గర ఇబ్బంది, మన రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు, ఇటు మళ్ళా సిద్దిపేట ఏరియాల నుంచి మనం ప్యాకింగ్ ద్వారా చాలా మంది పంపిస్తున్నాం, తక్కువ పిల్ల కాబట్టి ప్యాకింగ్ ద్వారా పంపిస్తాం. ఒకవేళ రైతు ఇక్కడికి వచ్చి తీసుకెళ్లాలా, ఎవరికైనా కావాలంటే మీరు తక్కువ పిల్లల్ని మీరు వాళ్ళు డబ్బులు పంపిస్తే మీరు పంపించడానికి అవకాశం ఉందా? ఇంకా అంటే ఎక్కువ నెంబర్ అనుకోండి, ట్రాన్స్పోర్ట్ మాట్లాడి మేము పంపిస్తాము, తక్కువ అంటే మాత్రం దగ్గర వచ్చి తీసుకొని వెళ్ళిపోవాలి. వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి 200-300 పిల్లలంటే ఎక్కువ అయితే మాత్రం మేము ట్రాన్స్పోర్ట్ పెట్టి పంపించేస్తాం. వాళ్ళు కూడా వచ్చి చూసుకున్నా వాళ్ళు కూడా నచ్చాలి కదా సీడ్ అనేది. అంటే చేసిన అనుభవం లేని వాళ్ళైనా ఫస్ట్ టైం ఫామ్ పాండ్లో పెంచుకోవచ్చా? పెంచుకోవచ్చు సార్, మనం చెప్తాం కూడా ఎట్లట్లా వేయాలి మేతలు, ఏ టైంలో వేయాలి, ఏదేసి ఎట్లా పెరుగుతుంది కూడా చెప్పగలుగుతాం మనం. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసి వస్తారా? మన విజిటర్స్ కూడా పిలుస్తారు మనల్ని రైతులు. అంటే దూరం ఉన్న వాటికి వెళ్ళకపోయినా దగ్గరలో ఉన్న దగ్గర ఈ ఏరియా సూర్యాపేట నల్గొండ ఖమ్మం వరకు వెళ్తాం, ఆ రేంజ్ వరకు. ఇంకా దూరం అంటే మరే లాంగ్ వెళ్ళాను ఇంకా. ఓకే, ఇది మనోజ్ గారు చెప్తున్నది.
తక్కువ అంటే గుంట రెండు గుంటల పాంపాండ్లో ఉన్న రైతులు ఎవరైనా 200 చేప పిల్లల వరకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే దాని విస్తీర్ణాన్ని బట్టి ఒక గుంట ప్లేస్లో ఉంటే 100 సగటున 100 చొప్పున 10 గుంటల ప్లేస్లో పాంపాండ్ ఉన్నట్టయితే దాదాపు 1000 చేపల వరకు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది వాటిని పెంచడానికి అంటే దాదాపు 8 నుంచి 12 నెలల పాటు ఆ చేప పిల్లల్ని పెంచాల్సి ఉంటుంది అప్పుడు ఒక కేజీ బరువు సగటున కేజీ నుంచి కేజీన్నర వరకు బరువు తూగే అవకాశాలు ఉంటాయి అలాగే వాటి తీసుకునే తౌడు లేదా తిండి ఏదైనా ఒక కేజీ నుంచి కేజీన్నర వరకు ఫీడ్ రూపంలో అందజేయాల్సిన అవసరం కూడా ఉంటుంది మధ్యలో ఏవైనా డిసీజెస్ వస్తే రైతు గమనించుకోవాలి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి చేపలను పెంచి మంచి ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుందని వారు చెప్తున్నారు కావాలనుకున్న వాళ్ళు వాళ్ళని సంప్రదిస్తే చేప పిల్లలను కూడా వాళ్ళు పంపిణీ చేస్తామంటున్నారు వారి ఫోన్ నెంబర్ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే సంప్రదించవచ్చు ముందుగా మీకు మీ పక్కన మీ సమీపంలో ఎవరైనా చేప పిల్లలు పెంచితే చేపలు పెంచి పెద్ద చేస్తుంటే వాళ్ళ అనుభవాన్ని తెలుసుకున్న తర్వాత మీరు కూడా చేపల పెంపకం ప్రారంభిస్తే బాగుంటుంది అనుభవం లేకుండా ఏకాఏకన ఎక్కువ చేపలు పెంచితే మాత్రం కొంత ప్రతికూల ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని తెలుగు రైతు బడి సూచిస్తోంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే. The gas cut. Okay.